ఇంగోపక్కర కుమారస్వామి రెండు సార్లు కుమారస్వామి పర్సనల్ గా మాట్లాడాను. మళ్ళీ నేను రాత్రి 12 గంటలకు ధర్మలా సీతారామన్ కుమారస్వామి గారు అందరూ కూర్చో మాట్లాడాం. వాళ్ళు ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ ఇచ్చారు, ఇంకా కొన్ని రిపోర్ట్లు రావాలి, అవి కూడా తీసుకొని మళ్ళీ ఈ మంత్లో మంత్ ఎండ్ కానీ ఫస్ట్ వీక్ ఒకసారి కూర్చుందని చెప్పి నిర్ణయించాం. ఇక్కడ మనోభావాలను నేను చాలా స్పష్టంగా చెప్పాను. అదే సమయంలో సస్టైనబిలిటీ ఎట్లనేది వాళ్ళు అడిగినప్పుడు ఎవరి దగ్గర రెడీమేడ్ ఆన్సర్ లేదు. ఎందుకంటే ఎంత డబ్బులు కావాలి, ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, కేంద్రం ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ క్యాబినెట్కి పోవడం ఎన్ని ఉన్నాయి. నేనైతే చాలా స్పష్టంగా చెప్పింది, ఇది ఆంధ్రుల హక్కు, విశాఖపట్నం ఒక్కొని పోరాడినటువంటి ప్రాజెక్ట్. ఇది కొన్ని కారణాల వల్ల, కొంతమంది అవకతవకల వల్ల, మిస్మేనేజ్మెంట్ వల్ల, రాంగ్ ప్రయారిటీస్ వల్ల ఈ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దీన్ని రివైవ్ చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మైన్ కూడా లేదు. ఈరోజు సెయిల్ ఉంది, సెయిల్కు మైన్స్ ఉన్నాయి, డెడికేటెడ్ మైన్స్ ఉన్నాయి. దీన్ని మైన్ కూడా ఐరన్ ఓర్ తీసుకోలేదు, కోల్ కూడా తీసుకునే పరిస్థితులు లేదు. అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. దాన్ని ఏ విధంగా చేయగలుగుతాం, ఇటు రాష్ట్రం, కేంద్రం, అదే మారిగా ఇక్కడ విశాఖపట్నం, ఇది కూడా ప్రాజెక్ట్, స్టీల్ ప్రాజెక్ట్ కూడా అందరం కలిసి ఏం చేయాలని వర్కౌట్ చేయడానికి ముందుకు పోయాం. అది మళ్ళీ ఒకసారి కూర్చుంటే మాకు క్లారిటీ వస్తుంది. మొత్తం రిపోర్ట్ రాకపోతే టెక్నికల్ గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఫైనాన్షియల్ గా ఎంత డబ్బులు అవసరం, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ ఏ విధంగా రివైవ్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావాలని ఏదో చెప్పారు, ఇంకా చేయలేదు అంటే ఏదంటే, 5 ఏళ్లు నీకు అధికారం ఇస్తే అడ్రస్ లేకుండా పోయి ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రారంభం చేయకుండా కనీసం విశాఖపట్నానికి ల్యాండ్ ఇస్తే, మేము విశాఖపట్నం జోన్ ప్రారంభిస్తామంటే ల్యాండ్ కూడా ఇవ్వని వాళ్ళు ఇప్పుడు విశాఖపట్నం గురించి మాట్లాడతారు, స్టీల్ ప్లాంట్ గురించి. ఏ రోజైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిఫంక్ట్ అవుతా ఉంటే, లాసెస్ లో ఉంటే ఒక్క రోజైనా గుర్తుపెట్టుకొని మాట్లాడారా మీరు? అలాంటి వ్యక్తులు కూడా పార్టీలు కూడా మాట్లాడే పరిస్థితికి వస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. అక్కడ కూడా కొంతమంది ఎమోషనల్ గా ఏదో మాట్లాడంగానే ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. ఏదైనా సరే సెంటిమెంట్ ఉంది, ప్రాక్టికాలిటీ కూడా ఉండి దీన్ని మనం నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇది 2వ మీటింగ్ 3వ మీటింగ్ పెట్టుకున్నాం. మొన్న కూడా ఒకసారి ఇదే మరి తీసేస్తే నేను కుమారస్వామితో మాట్లాడి ఇమీడియట్ గా మళ్ళా పెట్టించాం. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, చేస్తాం. కానీ ఏమేమి ప్రత్యామ్నాయాలు ఉన్నాయో అవన్నీ కూడా అందరూ సజెస్ట్ చేస్తే అవి కూడా తీసుకుంటాం, ముందుకెళ్తాం. ప్రైవేటైజేషన్ కాకూడదు, బట్ స్టీల్ ప్లాంట్ రివైవ్ చేయాలి, లాంగ్ టర్మ్ లో రన్ చేయాలి, ఇది ఒక సస్టైనబిలిటీ తీసుకురావాలి. ఇంత మునుపు కూడా ఒకసారి వాజ్పేయి గారి పీరియడ్ లో ఇదే మరిగా వస్తే అప్పుడు డబ్బులు ఇప్పించి ఈక్విటీకి పెట్టి దాన్ని కూడా ముందు తీసుకుపోయాం. నిన్న కూడా ఒక 1650 కోట్ల రూపాయలు 500 కోట్లు ఈక్విటీ ఇచ్చారు. బిఐఎఫ్ఆర్ కి వెళ్లిపోయే ప్రాజెక్టుకి బ్యాంకులు డబ్బులు కట్టారు 1100 కోట్లు. దానివల్ల ఈరోజు మళ్ళా దానికి లైఫ్ వచ్చింది, లేకపోతే నిన్న మొన్నే బిఎఫ్ఆర్ కి వెళ్ళిపోవాలి. కాబట్టి ఎన్ని విధాలు కాపాడాలో అన్ని విధాలు కాపాడుతున్నాం, ఫైట్ చేస్తున్నాం, దాన్ని రివైవ్ చేసుకుంటాం, చేసేదానికి అన్ని సర్వశక్తులు వడ్డతాం, ప్రయత్నం చేస్తాం. Don't forget to like, subscribe and share the videos.